ఆవరణాన్ని గమనిస్తే ఈ సర్వే వాస్తవ దగ్గరగా ఉంది అని నాకు అనిపిస్తుంది. సార్ అది ఫిబ్రవరి 17 వరకు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉండే పరిస్థితి, ఏడాది తర్వాత ఎన్నికలు జరిగితే పరిస్థితి మారవచ్చు అని పొత్తులు ఉంటే ఫలితాల్లో అనూహ్య మార్పులు ఉండవచ్చు కదంటారా? ఖచ్చితంగా మారవచ్చు. ఒత్తులను బట్టి ఈ విధమైనటువంటి బలాబలాలు, సీట్లకు సంబంధించిన వ్యవహారాలు తారుమారు కావచ్చు, పెరగవచ్చు, తరగవచ్చు. ఇప్పుడు ఇదే ఒకవేళ జనసేనకు సంబంధించినటువంటి విషయంలో, జనసేన సపోజ్ నేను ఆయన ఇచ్చినటువంటి కేటగిరీస్ లో ఉన్నటువంటి దాంట్లో జనసేన తెలుగుదేశం కింద పొత్తు ఉంది అనుకోండి, వాళ్ళకి 78 ఉండేటువంటి తెలుగుదేశము, అదేవిధంగా 7 ఉండేటువంటి జనసేన, అంటే ఇద్దరు కలిపి 85 వచ్చేది, ఇద్దరు కలిపినా కూడా ప్రభుత్వం రాదుగా, వాళ్ళిద్దరు పొత్తులో ఉంటే 110 నుంచి 115 స్థానాలు వస్తాయని ఇచ్చారు. అంటే 27 పోటాపోటీ ఉండేటువంటి దాంట్లో వాటిల్లో అధికంగా జనసేన తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది.